Good morning, children. How are you? మన ఇంతకుముందు వర్ణమాల గుణింతకృతులు గుణింతాలు అచ్చిన తోటి హలల తోటి వచ్చే పదాలు రోజు రెండు గుణింతాలు నేర్చుకుందాం అనుకున్నాం కదా, ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఒకసారి గుణింత గుర్తులు నేర్చుకుందాము చూడండి. ఒకసారి ఆ తలకట్టు, ఆ దీర్ఘము, ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘము, రు రుత్వం, రు రుత్వ దీర్ఘము, ఏ ఏత్వం, ఏ ఏత్వ దీర్ఘము, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వ దీర్ఘము, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఆ తలకట్టు, ఆ దీర్ఘము, ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘము, రు రుత్వం, రు రుత్వ దీర్ఘము, ఏ ఏత్వం, ఏ ఏత్వ దీర్ఘము, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వ దీర్ఘము, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇది గుణింతపు గుర్తులు. మనకి గుణింత గుర్తులు వస్తేనే కదా గుణింతాలు, గుణింత గుణింత గుర్తులతో వచ్చే పదాలు ఇవన్నీ చదవగలేవి. అందుకే మనం రోజు చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు గుణింతాలు నేర్చుకున్నాం మనము. అంతకుముందు మనం కొన్ని గుణింతాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనము తాగుణింతము దాగుణితము నేర్చుకుందాం. ఏమేమి గుణింతాలు? తాగుణింతము దాగుణితం నేర్చుకుందాం. ముందు తాగుణితం చూద్దాం. ఒకసారి తాకు దీర్ఘం ఇస్తే తా, తగ్గుడిస్తే తి, తగ్గుడి దీర్ఘం ఇస్తే తి, తక్కుమిస్తే తు, తక్కుము దీర్ఘం ఇస్తే తు, తాకురుత్వం ఇస్తే తృ, తాకురుత్వ దీర్ఘం ఇస్తే తృ, తాకేత్వం ఇస్తే తే, తాకేత్వ దీర్ఘం ఇస్తే తే, తాకాయత్వం ఇస్తే తై, తాకోత్వం ఇస్తే తో, తాకోత్వ దీర్ఘం ఇస్తే తో, తాకౌత్వం ఇస్తే తౌ, తా పక్కన సున్నా పెడితే తమ్, తా పక్కన రెండు సున్నాలు పెడితే తహ. ఒకసారి చూద్దాం తాగుణితం. తా తాకు దీర్ఘం ఇస్తే తా, తాగుడిస్తే తి, తాగుడి దీర్ఘం ఇస్తే తి, తాకొమ్మిస్తే తు, తాకొమ్ము దీర్ఘం ఇస్తే తు, తాకురుత్వం ఇస్తే తృ, తాకురుత్వ దీర్ఘం ఇస్తే తృ, తాకేత్వం ఇస్తే తే, తాకేత్వ దీర్ఘం ఇస్తే తే, తాకైత్వం ఇస్తే తై, తాకోత్వం ఇస్తే తో, తాకోత్వ దీర్ఘం ఇస్తే తో, తాకౌత్వం ఇస్తే తౌ, తా పక్కన సున్నా పెడితే తమ్, తా పక్కన రెండు సున్నాలు పెడితే తహ. ఇప్పుడు దాగుణింతం నేర్చుకుందాము. నేను చెప్పాను కదా ఒక గుణింతం వస్తే అన్ని గుణింతాలు వస్తాయి, కాకపోతే కొన్ని అక్షరాలు కొన్ని తేడాలు ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపించాను కదా, అవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దా అక్షరం చూద్దాం మనము. దా, దాకు దీర్ఘం ఇస్తే దా, దాగుడిస్తే ది, దాగుడి దీర్ఘం ఇస్తే ది, దా కొమ్మిస్తే ద్రు, దా కొమ్ము దీర్ఘం ఇస్తే దు, దాకురుత్వం ఇస్తే ద్రు, దాకురుత్వ దీర్ఘం ఇస్తే ద్రు, దాకేత్వం ఇస్తే దే, దాకేత్వ దీర్ఘం ఇస్తే దే, దాకాయత్వం ఇస్తే దై, దాకోత్వం ఇస్తే దో, దాకోత్వ దీర్ఘం ఇస్తే దో, దాకౌత్వం ఇస్తే దౌ, దా పక్కన సున్నా పెడితే దమ్, దా పక్కన రెండు సున్నాలు పెడితే దహ. ఒకసారి చూద్దాము. దా, దాకు దీర్ఘం ఇస్తే దా, దాగుడిస్తే ది, దాగుడి దీర్ఘం ఇస్తే ది, దా కొమ్మిస్తే దు, దా కొమ్ము దీర్ఘం ఇస్తే దు, దాకురుత్వం ఇస్తే ద్రు, దాకురుత్వ దీర్ఘం ఇస్తే ద్రు, దాకేత్వం ఇస్తే దే, దాకేత్వ దీర్ఘం ఇస్తే దే, దాకాయత్వం ఇస్తే దై, దాకోత్వం ఇస్తే దో, దాకోత్వ దీర్ఘం ఇస్తే దో, దాకౌత్వం ఇస్తే దౌ, దా పక్కన సున్నా పెడితే దమ్, దా పక్కన రెండు సున్నాలు పెడితే దహ. ఇవి గుణింతాలు. చెప్పాను కదా గుణింతాలు రోజు నేర్చుకుందామని. ఇప్పుడు మనం చూసారా మహాప్రాణాక్షరాలు వాటితో వచ్చే పదాలు, మహాప్రాణాక్షరాలు వాటితో వచ్చే పదాలు
నేర్చుకుందాం. మీకు ఇంతకు ముందే మహాప్రాణాక్షరాలు వాటితో వచ్చే పదాలు మీకు తెలుసు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అనమాట. ఇవి మనకి కాక్షరము, గాక్షరము, చాక్షరము వీటి మధ్యలో వస్తూ ఉంటాయి కదా, అలాగే ఎట్లా పలుకుతారు, ఆ ఉచ్చరణలో తేడాలేంటి, కాక్షరం ఎట్లా పలుకుతాము, కాక్షరం ఎట్లా పలుకుతాము, ఇది మీకు తేడా మీరు గమనించాలన్నమాట. నేను పలుకుతా ఉంటాను కదా, ముందు అసలు అక్షరాలు ఏంటో చూద్దాము, అవి ఎలా పలకాలి, ఎలా ఉచ్చరించాలి అనేది మనం ముందు చూద్దాము, తర్వాత వాటితో వచ్చే పదాలు తెలుసుకుందాము, సరేనా? ఇవి చూడండి ఒకసారి. ఇవి మనకి ఈ ప్రాణాక్షరాలు. ఒకటి చూడండి, ఒత్తి పలుకుతూ శ్వాస వదులుతూ, ఒత్తి పలుకుతూ శ్వాస వదులుతూ ఉచ్చరిస్తాం, వీటిని ప్రాణాక్షరాలు అంటాము. ఇప్పుడు నేను పలుకుతూ ఉన్నాను కదా, మీకు ఇప్పుడు అర్థమవుతుంది, మీరు కూడా పలకడానికి ప్రయత్నించండి, అప్పుడు తేడా తెలుస్తుంది అసలు మనం ఎట్లా పలుకుతున్నాం, మామూలు కా ఎలా పలుకుతున్నాము, ఈ ప్రాణాక్షరాలు ఉన్నాయి ఖాని ఎట్లా పలుకుతున్నాము, తేడా తెలిసిపోతుంది. ఖ ఘ ఛ ఝ ఠ ఢ ఠ ఒకసారి చూద్దాము. ఖ ఖ ఖ ఖ ఛ ఝ ఛ ఝ ఠ ఠ ఠ ఠ ఇప్పుడు మనం వీటితో వచ్చే ఉదాహరణ చూద్దాం ఒకసారి. ఖ ఖరం, ఖరం, ఘటం, ఘటం, ఛదనం, ఛదనం, ఝషం, ఝషం, కంఠం, కంఠం, ఢంక, ఢంక, రథం, రథం, ధనం, ధనం, ఫలం, ఫలం, భవనం, భవనం. ఒకసారి చూడండి, ఖరం అంటే గాడిద, ఖరం అంటే గాడిద, ఘటం అంటే కుండ, ఛదనం అంటే ఆకు, ఈక ఇట్లా అంటారు, జషం ఇది మీకు తెలుసు కదా చేప, కంఠం మన ఇక్కడ మన గొంతు చూసారు మనం ఇట్లా కంఠం అంటారు కదా, మనం మనం మాట్లాడేదాన్ని కంఠం ఇట్లా అంటారు. ఢంక, ఢంక ఇంచుమించి ఇట్లా తబలా లాగా ఉంటది దాని, ఇట్లా మనం ముగిస్తూ ఉంటాము. రథం, రథం తెలుసు కదా దేవుడు ఊరేగింపులకి రథంలో దేవుడిని కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉంటారు కదా. ధనం డబ్బులు తెలుసు కదా మీకు. ఫలం పండు, ఫలం అంటే పండు, ఫలం అంటే పండు. భవనం, భవనం ఇల్లు ఉంటుంది సార్, పెద్ద పెద్ద ఇల్లు ఉంటుంది సార్, వాటిని భవనము అంటారు. ఇవి మనకి ప్రాణాక్షరాలు, ప్రాణాక్షరాలు, ప్రాణాక్షరాలతో వచ్చే పదాలు. ఇంకా కొన్ని చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి, ప్రాణాక్షరాలు చూడండి ఒకసారి. ఇక్కడ బొమ్మలు చూడండి ఏమేమి ఉన్నాయి, పింఛం ఉంది, ఫలం ఉంది, మేఘం ఉంది, డంక. ఇంతకు ముందు నేను డంక చెప్పాను కదా, అది చూడండి ఒకసారి డంక, ఒకసారి చూడండి డంక ఎట్లా ఉంది, ఒకసారి చూడండి. మనం ఇవి చదువుదాం, ఇవి ఏమేమి అక్షరాలు ఉన్నాయో చదువుదాం. ఇక్కడ ఏమేమి పదాలు ఇవి, ఇవి కూడా ఇవి ప్రాణాక్షరాలతో వచ్చే పదాలే. ఒకసారి చూడండి, పింఛం, పింఛం, మేఘం, మేఘం, నేను ఎట్లా పలుకుతున్నాను గమనించండి. ఖరం, ఖరం, ఝరి, ఝరి, పాఠం, పాఠం, భజన, భజన, కథ, 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 ధనం, ధనం, ఫలం, ఫలం, ఢంక, ఢంక. ఒకసారి చూద్దాము, పింఛం, మేఘం, ఖరం, ఝరి, పాఠం, భజన, కథ, ధనం, ఫలం, ఢంక.
ఇవి ఇంకా కొన్ని పదాలు అనమాట. ఇంతకు ముందు కొన్ని పదాలు చూసాము, ఇప్పుడు కొన్ని పదాలు వచ్చినాయి అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, బొమ్మలను గుర్తించి పేర్లను రాయండి అని, బొమ్మలను గుర్తించి పేర్లను రాయండి. ఇప్పుడే మనం చదువుకున్నాము. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా ఇది, మొదటిది ఏంటో గుర్తొచ్చిందా? ఇప్పుడే మనం చదువుకున్నాం అనమాట. ఇక్కడ ఉందా చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది కదా, అదేంటో ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా? పించం, పించం, పించం. రెండో చూడండి, ఇదేంటి? మీరు తిన్నారు కదా, మీకు చాలా ఇష్టం కదా, తింటారు కదా ఇది. ఇది చూడండి, ఇదేంటి? ఫలం, ఫలం, ఫలం. మూడోది చూడండి, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ బొమ్మలో ఉందో లేదో చూడండి, ఇక్కడ లేదు కదా, అయినా ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఇదేంటంటే ఖరం, ఖరం, ఖరం. ఒకసారి మూడు చూద్దాము, పించం, ఫలం, ఖరం. పించం, ఫలం, ఖరం, ఇవి బొమ్మలను గుర్తించి పేర్లు రాయండి. ఒకసారి ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి. అయితే ఇట్లాంటి మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము. అయితే ఈ ఖాళీలు, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు తెలుసు కదా, పైన ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ పదాలలో నుంచే వస్తాయి. ఇక్కడ ఉన్న పదాలు ఉన్నాయి చూసారా, 10 పదాలు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ పదాలలో నుంచే వస్తాయి ఈ అక్షరాలు. మనం ఈ ఖాళీల్లో సరైన అక్షరం ఏదో గుర్తించి సరైన అక్షరాలతో పూరించాలన్నమాట. ఒకసారి మొదటి చూద్దాము, డాష్, ఘ, ఘ పక్కన చూసినప్పుడే ఘం. ఏంటిది చూద్దాం ఒకసారి, పైన ఏమన్నా ఉందా ఒకసారి చూద్దాం, పైన ఉన్నాయా? పించం, మేఘం, కరం, జరి. ఇప్పుడు మీకు తెలిసే ఉండాలి అదేంటో, పదం ఏంటో. ఇప్పుడు నేను చదివాను కదా, చదివినిపించాను కదా, ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా? ఏంటది చెప్పండి, మేఘం, మేఘం, మేఘం. రెండోది, ఇప్పుడు ఇది కూడా నేను మీకు బొమ్మ కూడా చూపించాను, ఇది మీకు గుర్తొచ్చిందా ఏంటో? పించం, పించం, పించం. మూడో చూడండి, పక్క దీర్ఘమిస్తే పా వచ్చింది. దీని పక్కన ఏంటి, అసలు పైన ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఈ పైన ఉందా లేదా చూడండి ఒకసారి, పించం, మేఘం, ఖరం, జరి, పాఠం, భజన, కథ, ధనం, ఫలం, డంక. ఇప్పుడు మీకు గుర్తొచ్చిండాలి కదా పద, అదేంటో అక్షరం ఏంటో? పాఠం, పాఠం, పాఠం. నాలుగో, డాష్, లా పక్కన పెడితే లం. ఇది ఇప్పుడు మీకు బొమ్మ కూడా చూపించాను నేను, ఒకసారి మీకు బొమ్మ చూపిస్తా కావాలంటే, బొమ్మ చూడండి, దీన్ని ఏమంటారు, అక్కడ అక్షరం మనం పూరించాలి. ఏంటది, ఇప్పుడు మీకు గుర్తొచ్చిందండి, ఏంటది చెప్పండి? ఫలం, ఫలం, ఫలం. ఐదోది, డాష్, కా, పైన ఉందా లేదా చూద్దాం ఒకసారి మనం. ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి, పించం, మేఘం, కరం, జరి, పాఠం, భజన, కథ, ధనం, ఫలం, ఢంక. ఇప్పుడు మీకు గుర్తొచ్చిండి అలా, అదేంటో? ఢంక, ఢంక. ఇప్పుడు ఆరోది, డాష్, జన, ఇది కూడా పైన ఉంది, భజన, భజన. ఏడోది చూద్దాం, కా, డాష్. ఏంటి ఇది, మీకు వినడం అంటే చాలా ఇష్టం, అవేంటి గుర్తొచ్చిందా మీకు? కథ, కథ. ఎనిమిది, ఇది నేను మీకు బొమ్మ కూడా చూపించాను, ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారో అక్కడ అదే అక్షరం వస్తుంది. ఏమంటారు దీన్ని? ఖరం అంటాము. అప్పుడు అక్షరం ఇక్కడ ఏమొస్తుంది? ఖరం, ఖరం. ఇప్పుడు మీకు అర్థమైందా? మేఘం, పించం, పాఠం, ఫలం, ఢంక, భజన, కథ, ఖరం. ఇప్పుడు అర్థమైంది మీకు మహాప్రాణాక్షరాలు ఎట్లా పలకాలి ఏంటి అనేది, తేడా అర్థమైందా? ఎట్లా ఉచ్చరించాలి, కొంచెం ఒత్తి పలుకుతూ శ్వాస వదులుతూ అవి పలకాలన్నమాట, వాటి ప్రాణాక్షరాలు అంటారనమాట. మీరు నోట్బుక్ తీసుకొని వర్ణమాల, గుణింత గుర్తులు, గుణింతాలు, వాటితో వచ్చే పదాలు, ఈ మహాప్రాణాక్షరాలు పలకడం ఎట్లా ఉచ్చరించాలి అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.